సహజ మార్గ శిక్షణ పద్ధతి చాలా ఉన్నత ప్రమాణానికి చెందినది. అది మూలాన్ని తాకి కేంద్రం నుండి పరిధి వైపుగా సాగుతుంది. దీనిలో పురోభివృద్ధి పరిధి నుండి కేంద్రం వైపు సాగుతూ లోతుగా నాటుకొని శాశ్వతమైన ఫలితాన్ని కలిగిస్తుంది. కానీ కొందరు వేరే పద్ధతిని అనుసరిస్తారు. అభ్యాసి ఇంద్రియాలను తాత్కాలికంగా నిర్వీర్యం కావించటానికి వారి స్థూల చైతన్యపు బాహ్య పొరలను పైపైనే శుభ్రపరిచి వారిలో అపస్మారక స్థితిని మాత్రమే వారు కలిగిస్తారు. అలా కలిగిన ప్రభావం అభ్యాసికి అప్పుడు ఆనందం కలిగించినప్పటికీ చివరకు మనస్సు మందకొడిగా మారడానికి మేధాశక్తి నాశనానికి దారితీస్తుంది. సహజ మార్గ విధానంలో అభ్యాసి మేధాశక్తి దివ్య జ్ఞానశక్తిగా మార్పు చెందే విధంగా అద్భుతంగా వృద్ధి చెందుతుంది. తగినంత సున్నితమైన వ్యక్తి తన అస్తిత్వంలో క్రమంగా వచ్చే ఈ మార్పును గమనిస్తాడు. ఇక్కడ నిస్సందేహంగా లయావస్థ ఉంది. కానీ ఆ స్థితిలో మనిషి సత్తత్వంలో లీనమై ఉన్నప్పటికీ రెండో వైపున ఉన్న ఈ ప్రపంచంతో కూడా సంబంధం కలిగి ఉన్నట్లు అనుభూతి చెందుతాడు. మానవాళి కోసం ప్రకృతి ప్రసాదించిన ప్రణాళిక ఇది. ఎందుకంటే అది లేనిదే మానవాళి మనుగడే అసాధ్యం. ఇది ముఖ్య అవసరం కూడా. ఎందుకంటే మనం శాశ్వతంగా కన్ను మూసే వరకు ముందుగా మనం మానవులుగా జీవించాలి. ఇది ప్రకృతి రహస్యం.